ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం సియోనులో శ్రమ. ఆమోస్ గ్రంథం 6:1లో సియోనులో నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ అన్న మాట మనం చూస్తాం. మొట్టమొదట సియోను గురించి చూద్దాం. సియోనుకున్న గొప్పతనం, అక్కడ ధర్మశాస్త్రం ఉంది, యెషయా 2:3. అక్కడ పగలు మేఘధూమము, రాత్రి అగ్నిజ్వాల ప్రకాశము, మహిమ, నీడ, చాటు, ఆశ్రయము, కాపుదల, యెహోవాయే కలుగజేయును, యెషయా 4:5. సియోను నివాసుల మధ్య యెహోవాయే నివాసం ఉంటారు, జెకర్యా 2:10. దేవుడు కోరుకున్నది, కీర్తన 78:68. దేవునికి సియోను గుమ్మములు ప్రియమైనవి, కీర్తన 87:2. రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరంగా ఉన్నది, కీర్తన 48:2. ఆయన ఆలయము అక్కడే ఉన్నది, కీర్తన 76:2. ఇట్టి సియోనులో శ్రమ అని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకు? నిర్విచారముగా ఉన్నందుకు. అంటే సియోనులో విచారం ఉంటుందా? విచారం దేనికి? మరి సియోనులో విచారమే ఉండకూడదు కదా. అసలు నిర్విచారం అంటే ఏంటి? సియోనులో విచారం ఉండాలి, ఉండకపోతేనే శ్రమ అన్నది వాక్య భావన. అంతే కదా? అవును, అంతే. యెషయా 32:2లో కొన్ని వచనాలు పరిశీలిస్తే 11వ వచనం, నిర్విచారులారా తొందరపడుడి, మీ బట్టను తీసివేసి దిగంబరులై మీ నడుమున గోనుపట్ట కట్టుకునుడి. 9:10 వచనాలు, నిశ్చింతగా నన్ను కుమార్తెలారా నా మాట వినుడి, నిశ్చింత గల స్త్రీలారా ఇక 1 సంవత్సరం మీకు తొందర కలుగును, ద్రాక్ష పంట పోవును, పండ్లు ఏరిటకు రావు. మరి 13వ వచనంలో, నా జనుల భూమిలో ఆనంద గృహములన్నింటిలో ముండతొక్కలను బలరేఖ సెట్లు పెరుగును. 14వ వచనం, నగరు విడవబడను, జనసమూహము గల పట్టణం విడవబడను. ఇలా మిగిలిన వచనాల్లో కూడా చాలా అనేక విషయాలు ఉన్నాయి. 19వ వచనం, పట్టణం నిశ్చయముగా కూలిపోవును. ఏమిటి పరిస్థితి? ఎందుకు ఈ బీభత్సం? నీ చుట్టూ ఉన్న ప్రజల గురించి, పరిస్థితుల గురించి ఎప్పుడైనా విచారించి చూచావా? మరి నీకున్న ధర్మశాస్త్రమును ఎప్పుడైనా ప్రక్కవారికి బోధించావా? నీకున్న భద్రత, నీకున్న కాపుదల, నీకున్న మహిమ ఎదుటి వారికి ఉందో లేదో గమనించావా? నీకున్న ఆశ్రయం, నీ పొందే సహాయం నీ వారికి అందించావా? నీ మధ్యలోనున్న దేవుని ఆలయానికి, నీ యొద్దనున్న దేవుని సన్నిధికి ఎప్పుడైనా ఎవరినైనా ఆహ్వానించావా? చివరిగా నీకున్న నిశ్చింత గల రహస్యాన్ని ఎవరికైనా వివరించగలిగావా? మరో మాట, 1 తిమోతి 6:17-19 చూస్తే, నీకున్న ధన సమృద్ధిని బట్టి గర్విస్తూ ఉన్నావా? సుఖముగా అనుభవించిన సమస్తము మనకు ధారాళంగా దయచి దేవుని మీద నీ నమ్మిక ఉన్నదా? ఎదుటి వారికి మేలు చేయగలుగుతున్నావా? నీ ధనంలో నీ విత్తనాలకు పాలిచ్చువాడవై ఉండగలుగుతున్నావా? ఇంకా చెప్పాలంటే, అన్ని అనుగ్రహించి నీకు నిశ్చింతగా ఉండనిచ్చిన నీ దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆ దేవునికి స్తుతియాగాలు అర్పించుతున్నావా? అర్పించగలుగుతున్నావా? మనల్ని బట్టి లోకానికి తన్ను తాను, అంటే తన ప్రేమను ప్రత్యక్షపరచుకున్న వల్లన్న దేవుని ఆశను నీరుగా చేస్తున్నాముగా. అందుకే శ్రమ. ఇప్పుడైనా నిర్విచార స్థితి నుండి బయటకు వచ్చి మనం పొందుకున్న దేవుని సన్నిధి, రక్షణ, భద్రత, మనకున్న దేవుని ఆలయం, మనకున్న ధర్మశాస్త్రం, దేవుని వాక్కు, మనకున్న ప్రతి ఆశీర్వాదం, మనం అనుభవిస్తున్న సంతోష సమాధానాలు మన పొరుగు వారికి, ఎదుటి వారికి, మన చుట్టూ ఉన్న వారికి పంచిపెట్టడానికి ఆలోచించి విచారించుదాం. ఈ శ్రమల నుండి విముక్తి పొందుదాం. ప్రైజ్ లార్డ్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. దేవ, నీ సియోనులోనున్న నేను, మేము పొందుకున్న ప్రతి దీవెన, ఆశీర్వాదం, బహుమానం, ఈవులు, తలాంతులు అన్నిటినీ అందరికీ పంచిపెట్టిట్లో ఆలోచన కలిగి విచారించే కృపను అనుగ్రహించమని, ఈ శ్రమల నుండి విముక్తి పొందే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తూ యేసునామంలో అడిగి వేడుకొంచున్నా తండ్రి. ప్రతిరోజు ఉదయం
6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.